హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాడు రుచులు ఈరోజు వెళ్ళి వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ హల్వాని ఇంట్లో నెల సులభంగా తయారు చేసుకుని ఈరోజు చూద్దాం ముందుగా దీనికి తయారీ కలిసిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు గోధుమ రవ్వ నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక కప్పు పంచదార కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్పై ఒక బాండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు కిస్మిస్ బాదం ఇవన్నీ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఈ కొలత మాత్రం పర్ఫెక్ట్గా మర్చిపోకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అండి ఇది ఇది కనుక ఫాలో అవ్వకపోతే మీకు హల్వా అనేది సరిగ్గా రాదు ఇది ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో యాలకాల పొడి వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇలా కలుపుతూ బాగా దగ్గర పనేవ్వాలి ఇదిలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక కప్పు పంచదార వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి చూసారుగా ఇది ఇలా బాగా దగ్గర పడాలి ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ వేసుకొని దీన్ని ఒక సర్వ్ బ్లౌల్లోకి తీసేసుకోండి దించే ముందు మీరు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న మాత్రం మర్చిపోకండి తర్వాత దీన్ని ఒక సరింగ్ బౌల్లో తీసేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే గోధుమ రవ్వ హల్వా రెడీ దీన్ని దేవుడి ప్రసాదాల కింద యూజ్ చేసుకోవచ్చు మీకు కనుక